మనం మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే ప్రధాన భౌమ్య స్వరూపాలు సో మేజర్ ల్యాండ్ ఫామ్స్ అని మెన్షన్ చేశారు మన సిలబస్లో ఉంటుంది మేజర్ ల్యాండ్ ఫామ్స్ అంటే తెలుగులో ప్రధాన భౌమ్య స్వరూపాలు ఏంటిది అంటే మనము భూమి పైన ఎప్పుడైనా చూసామనుకోండి సో అర్త్ అన్నది కంప్లీట్ ప్లెయిన్గా ఉండదు మనం అనుకున్నట్లు బ్లూ భూమి కంప్లీట్గా చదునుగా ఉండదు అర్త్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఆర్ ఇన్ నేచర్ సో అలా మనం భూమి పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దాంట్లో మధ్యలో ఎక్కడో భారీ మౌంటైన్స్ వస్తాయి ఆ మౌంటైన్స్ దాటి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దారిలో మళ్ళీ ఎక్కడో భారీ లోయలు వస్తాయి మళ్ళీ అవి దాటుకొని వెళ్తూ ఉంటే అక్కడేదో చిన్న గుట్ట ఒకటి వస్తుంది మళ్ళీ అలా దారి దాటుకొని వెళ్తూ ఉంటే అక్కడేదో ఒక చిన్నపాటి మౌంటైన్ ఒకటి వస్తుంది మళ్ళీ వెళ్తుంటే కంప్లీట్గా ప్లెయిన్ ఉంటుంది మళ్ళీ వెళ్తుంటే ఆ భూమి లోపలికి వెళ్తే లోపల ఏదో పెద్ద గుహలు ఉంటాయి సి అర్త్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ప్లేనర్ ఇన్ నేచర్ సో అర్త్ కంప్రైజెస్ ద ఫిజికల్ ఫీచర్ ద సర్ఫేస్ ఆఫ్ ది అర్త్ ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ అంటే భూమి పైన ప్రధానమైన స్వరూపాలు అంటే భూమి పైన మనకు రకరకాలైనటువంటి ఫీచర్స్ లక్షణాలు స్వరూపాలు కనిపిస్తూ ఉంటాయి ఆ స్వరూపాలను చదవండి అని దీని అర్థం అంటే భూమి పైన ఉన్నటువంటి కొండలు భూమి పైన ఉన్నటువంటి పీఠభూములు అంటే ప్లాట్యూస్ మౌంటైన్స్ ప్లాట్యూస్ ప్లెయిన్స్ రివర్ ల్యాండ్ ఫామ్స్ అంటే నదుల ద్వారా ఏర్పడినటువంటి స్వరూపాలు అండ్ గుహలు గుహల లోపల ఉన్నటువంటి స్వరూపాలు అండ్ సున్నపురాల చేత ఏర్పడినటువంటి స్వరూపాలు డెజర్ట్స్ గాలి వలన ఏర్పడినటువంటి పవనాల వలన ఏర్పడినటువంటి స్వరూపాలు ద ల్యాండ్ ఫామ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది విండ్ వాటిని ఏలియన్ ల్యాండ్ ఫామ్స్ అని పిలుస్తూ ఉంటాం సో ఇలా భూమి అన్నది చదునుగా ఉండదు ద అర్త్ సర్ఫేస్ ఇస్ నాట్ ప్లేనార్ ఇట్ వాజ్ ఫీచర్డ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ ఫీచర్స్ భూమి పైన రకరకాలైనటువంటి భౌతిక స్వరూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అది మనకు సిలబస్లో ఇచ్చారు సి జియో మార్ఫల్ ఇక్కడ మనం చూడండి ఒక భారీ మౌంటైన్ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ చూడండి మౌంటైన్స్ అన్ని చిన్న అయిపోయి ఇదేదో ఫ్యూచర్ ఇదంతా కూడా మనకు వస్తుంది మళ్ళీ ఒక్కొక్క దానికి పేర్లు ఉంటాయి ఆ పేర్లు ఇక్కడ చెప్తే మీకు ఏదో నేను కొత్తగా ఇచ్చినట్లు ఉంటుంది కానీ ఒక్కొక్క దానిలోకి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూడండి క్లిఫ్స్ ఇక్కడ అన్ని భారీ లోయలు ఉన్నాయి ఇదేంటిది ఎవరో ఎవరైనా నిర్మించారా ఎవరైనా ఏలియన్స్ వచ్చి దీన్ని ఇలా కేక్ లాగా కట్ చేసి వెళ్ళారా అండ్ ఇక్కడ చూడండి ఎవరో ఆర్కిటెక్ట్ వచ్చి ఒక మన శిల్పి వచ్చి దీన్ని రాయిని నీట్గా శిల్పంలాగా ఇలా అందంగా ఉండేటట్లుగా ఒక డోర్ ఒక గేట్ లాగా దీన్ని ఎవరైనా డెకరేట్ చేసిపోయారా సో అది న్యాచురల్గా ఫామ్ అయింది ఇక్కడ చూడండి ఎప్పుడైనా మనం వాటర్ ఫాల్స్ ఫాల్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తే ఇలా వాటర్ ఫాల్స్ వాటర్ పడి పడి ఇలా రకరకాలైనటువంటి ఫీచర్స్ ఏర్పడి ఉన్నాయి చూడండి ఒక గుహలోకి వెళ్తే పైనుండి వేలాడుతున్నటువంటి స్ట్రక్చర్స్ కొన్ని అండ్ నేల పై నుండి పైకి సూదిగా అంటే చాలా షార్ప్ గా పొడుచుకొస్తున్నటువంటి ఫీచర్స్ కొన్ని సో ఆల్ దీస్ ఫీచర్స్ ఆర్ నాట్ మ్యాన్ మేడ్ ఇవి మనం తయారు చేసినటువంటి ఫీచర్స్ కాదు దీస్ ఆర్ నాచురల్లీ ఫార్మ్డ్ ఫీచర్స్ వీటినే ల్యాండ్ ఫార్మ్స్ అని పిలుస్తూ ఉంటాం వీటినే భౌమ్య స్వరూపాలు అంటే భూమి పైన ఉన్నటువంటి స్వరూపాలు అంటే ల్యాండ్ పైన ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ వాటినే ల్యాండ్ ఫార్మ్స్ అని అంటారు ఇక్కడ మనం ఈ తీసుకోవచ్చు పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఉంది చూడండి అంటే ల్యాండ్ ఫార్మ్స్ అంటే ల్యాండ్ పైన ఉన్నటువంటి డిఫరెంట్ ఫామ్స్ అంటే భౌమ్య స్వరూపాలు అంటే భూమిపైన ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్వరూపాలు జియోమార్ఫాలజీ జియోమార్ఫాలజీ అంటే ఏంటంటే జియోమార్ఫాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ జాగ్రఫీ జియోమార్ఫాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ జాగ్రఫీ దట్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ ది ల్యాండ్ ఫార్మ్స్ భూమి పైన మనకు ఉన్నటువంటి భూమి పైన ఉన్నటువంటి స్వరూపాల యొక్క పరిణామాన్ని మరియు వాటి యొక్క సైజ్ని షేప్ని వాటిని చదవడాన్ని జియోమార్ఫాలజీ అని అంటాం ఈ స్వరూపాలు ఎలా ఏర్పడ్డాయి ఇది ఒక రోజులో ఏం ఏర్పడలేదు ఇది చూడండి ఇదేమో నైట్ పడుకునేటప్పుడు ఖాళీగా ఉండి పొద్దున్నేస్తూనే ఇలా పై నుండి వేలాడుతున్నట్టు ఇలాంటి స్ట్రక్చర్స్ ఏమి ఏర్పడలేదు దీస్ వర్ ఫామ్డ్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ కొన్ని మిలియన్ల సంవత్సరాల పాటు రకరకాలైనటువంటి ఎవల్యూషన్ ప్రాసెసెస్ ద్వారా అంటే పరిణామాల ద్వారా ఇవి ఏర్పడి ఉన్నాయి జియోమార్ఫాలజీ అంటే ఏంటంటే జియోమార్ఫాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ల్యాండ్ ఫార్మ్ ఎవల్యూషన్ భూమి పైన ఉన్నటువంటి స్వరూపాలను అధ్యయనం చేయడం మరియు ఆ స్వరూపాల పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం ఇట్ ఇస్ ద సైన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఫిజికల్ ఫీచర్స్ ప్రెసెంట్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ది అండ్ దేర్ ఎవల్యూషన్ దాన్ని మనం జియోమార్ఫాలజీ అని పిలుస్తూ ఉంటాం అంటే ల్యాండ్ ఫామ్స్లో జియో మార్ఫాలజీ అంటే ల్యాండ్ ఫామ్స్ గురించి చదవమన్నారు కదా మరి ల్యాండ్ ఫామ్స్ గురించి చదవడాన్ని జియో మార్ఫాలజీ అని అంటారు ఈ బేసిక్ ఇంట్రొడక్షన్ లేకుండా మనం లోపలికి వెళ్ళి ఒక్కో స్వరూపం గురించి చదువుకుంటూ వెళ్ళాం అనుకోండి అర్థం ఉండదు జాగ్రఫీలో కొన్ని సెంటిమెంట్స్ కూడా ఉంటాయి ఆ సెంటిమెంట్స్ను మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ ది మదర్ అర్త్ మనము మన ధరిత్రి మన మాతృదేవత అయినటువంటి ధరిత్రితో అర్థతో డీల్ చేస్తున్నాం దెర్ ఈస్ సర్టెన్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ జియోగ్రఫికల్ ఎథిక్స్ కూడా ఉంటాయి అంటే భూగోళ శాస్త్రంలో విలువలు నియమాలు కూడా కొన్ని ఉంటాయి వాటిని బేస్ చేసుకొని జియోమార్ఫాలజీ దాని దాన్ని పక్కన పెట్టిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఇలా అడిగారు అనుకోండి జియోమార్ఫాలజీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ డీలింగ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ తెలుగులో అయితే దీన్ని శాస్త్రం అని పిలుస్తాం శాస్త్రం భూ స్వరూప శాస్త్రం లేదా భౌమ్య స్వరూప శాస్త్రం అని పిలుస్తూ ఉంటాం సో భౌమ్య స్వరూప శాస్త్రం దేని గురించి అధ్యయనం చేస్తారు జియోమార్ఫాలజీ ద బ్రాంచ్ ఆఫ్ స్టడీ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ అని చెప్పి అడిగారు అనుకోండి అప్పుడు మనకు దెబ్బ పడుతుంది అన్నది భౌమ్య స్వరూపాల పరిణామ క్రమాన్ని మరియు భౌమ్య స్వరూపాలను అధ్యయనం చేయడాన్ని జియోమార్ఫాలజీ లేదా భౌమ్య స్వరూప శాస్త్రం అని అంటారు మరి ఈ జియోమార్ఫొలాజికల్ ఫీచర్స్ అంటే ఈ భౌమ్య స్వరూపాలు ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాలు ఎలా ఏర్పడుతున్నాయి కొన్ని ఏమో వర్షపు నీటి ద్వారా ఏర్పడ్డాయి కొన్ని ఏమో పవనాల ద్వారా ఏర్పడ్డాయి కొన్ని ఏమో గ్లేషియర్స్ ద్వారా ఏర్పడ్డాయి సమ్ ఆఫ్ ది ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ డ్యూ టు ది వర్ల్నిక్ ఫోర్సెస్ సమ్ ఆఫ్ ది ల్యాండ్ ఫామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ డ్యూ టు ది రివర్ ఫ్లో సమ్ ఆఫ్ ది ల్యాండ్ ఫామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ డ్యూ టు ది గ్లేషియర్స్ అండ్ ఏలియన్ అంటే గాలి పవనాల ద్వారా ఇలా రకరకాల కారణాల ద్వారా రకరకాల కారకాల ద్వారా ఇలాంటి ఈ స్వరూపాలు ఏర్పడి ఉన్నాయి ఏవైతే ఈ స్వరూపాలకు కారణం అవుతున్నాయో వాటిని జియోమార్ఫిక్ ఏజెంట్స్ అని పిలుస్తాం ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ కాల్డ్ యాజ్ జియోమార్ఫిక్ ఏజెంట్స్ భౌమ్య స్వరూప కారకాలు అని పిలుస్తూ ఉంటాం ఏవి భౌమ్య స్వరూప కారకాలు రన్నింగ్ వాటర్ అంటే పారే నీరు వలన కూడా చాలా స్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి ఇవి చూడండి ఇవి పారే నీరు వలన ఏర్పడినవే గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాల ద్వారా కూడా మనకు భూమి లోపల కొన్ని స్వరూపాలు ఏర్పడి ఉంటాయి అంటే భూగర్భ జలాల ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా కూడా కొన్ని స్వరూపాలు ఏర్పడి ఉంటాయి విండ్స్ పవనాల ద్వారా కూడా కొన్ని స్వరూపాలు ఏర్పడి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం డెజర్ట్లు చూసామనుకోండి డెజర్ట్లు చూస్తే డెజర్ట్ అంటూనే మనకు ఇలాంటివి గుర్తొస్తాయి ఏంటివి ఇసుక దిబ్బలు కలేజ మూవీ గుర్తొస్తుంది చూడండి అంటే ఇవి ఎలా ఏర్పడ్డాయి ఎవరైనా అదే పనిగా అక్కడ పోయి దిబ్బలు దిబ్బలుగా ఇసుకను పోసి వచ్చారా సమ్ వన్ కన్స్ట్రక్టెడ్ సమ్ వన్ బిల్ట్ ది డెజర్ట్ డ్యూన్స్ వీటిని డ్యూన్స్ అని అంటాం అంటే ఇసుక దిబ్బలు ఈ శాండ్ డ్యూన్స్ని ఎవరైనా గంపలతో పోసి అలా వచ్చారా ట్రాక్టర్లతో వచ్చారా లేదు అవి గాలి వలన పవనాల వలన చోటు నుండి ఒకచోటి కొట్టుకుపోయి అలా ఏర్పడుతూ ఉన్నాయి సచ్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఏర్పడ్డాయి పవనాల వలన కొన్ని స్వరూపాలు ఉన్నాయి అవి హిమనీ నదాలు పెద్ద పెద్ద మంచు పర్వతాలు పెద్ద పెద్ద మంచు కొండల ద్వారా కూడా కొన్ని స్వరూపాలు ఏర్పడుతూ ఉంటాయి కొండలపైన మంచు పేరుకొని అలా మిలియన్ల సంవత్సరాల సంవత్సరాల పాటు కొండపైన పర్వతాలపైన మౌంటైన్స్ పైన పడినటువంటి ఆ స్నో మంచు అంతా కూడా గడ్డ కట్టిపోయి క్రింద రాక్స్ని కరిగించి అరిగించి నలిగి అంటే వాటిని అబరేషన్ అంటే వాటిని రాపిడికి ఒత్తిడికి గురిచేసి మౌంటైన్స్ పైన కూడా కొన్ని స్ట్రక్చర్స్ ఏర్పడి ఏర్పరుస్తూ ఉంటాయి సో చాలా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్టు అండ్ జియోగ్రఫీలో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది యాక్చువల్గా మీకు సింప్లిఫైడ్గా చేసి చెప్తున్నాను జియోమార్ఫాలజీ అన్నది జియోగ్రఫీ ఆప్షనల్లో చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా దీని నుండి ఒక థర్టీ మార్క్స్ క్వశ్చన్ మనకు ఆప్షనల్ నేను ఆప్షనల్ స్టూడెంట్స్ చెప్తున్నప్పుడు జాగ్రఫీ ఆప్షనల్లో వీటికి జియోమార్ఫిక్ ఏజెంట్స్ గురించి ఒక్కొక్కటి మళ్ళీ ఇన్డెప్త్గా స్టడీ చేసుకుంటూ పోతాం కానీ మనకు ఆ డెప్త్ లేదు కాబట్టి క్యాజువల్గానే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను అండ్ వేవ్స్ సముద్రపు అలల ద్వారా కూడా కొన్ని స్వరూపాలు ఏర్పరు ఏర్పాటు చేయబడుతుంటాయి డ్యూ టు ది ఓషనిక్ వేవ్స్ అలల ద్వారా కూడా కొన్ని ల్యాండ్ ఫామ్స్ ఏర్పడు ఏర్పరుస్తూ ఏర్పరు అంటే ఏర్పాటు అవుతూ ఉంటాయి సో ఈ ల్యాండ్ ఫార్మ్స్ ఇప్పటిదాకా దాకా మనం ఏం చూసాం అంటే ల్యాండ్ ఫార్మ్స్ ఎలా ఏర్పడు ఉన్నాయి అంటే వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ హౌ ద ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ బీయింగ్ ఫార్మ్ అండ్ వాట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ జాగ్రఫీ దట్ స్టడీ విత్ ద ల్యాండ్ ఫార్మ్ ఫార్మేషన్ అండ్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ సర్టెన్ టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్స్ కొన్ని భౌమ్య స్వరూపాలు ఏర్పడడానికి గల కారకాలు ఏవి భౌమ్య స్వరూపాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ఇవన్నీ చూసాం